ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన తప్ప మోసం చేయాలనే ఆలోచన లేని రాజకీయ నాయకులతో నిండిన సభను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాకు తెలిసి ఈ సభకు వచ్చిన ఈ జనాన్ని చూసి ఇప్పటికే కొంతమంది కుళ్ళుతో చచ్చిపోయి ఉంటారు. వాళ్ళ కోసం ఒక్క సెకండ్ మౌనం పాటించండి చాలు. అయిపోయిందా? పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రపంచంలో ఎలాంటి పదవైనా కొన్ని సంవత్సరాలు కష్టపడితే దక్కుద్ది, కానీ పవన్ కళ్యాణ్ అనే పదవి దక్కించుకోవడం ఎవడి వల్ల కాదు, ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. ఒక సినిమా వాడిగా మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. జనసేన సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో నేను కూడా ఒక అభ్యర్థిలాగా మాట్లాడడానికి వచ్చాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఎవరైనా సరే మందు బాటిళ్ళ మీదో బిర్యానీ ప్యాకెట్ల మీదో ఆశ కలిగి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ భవిష్యత్తు మీద భయం కలిగి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో వచ్చారు. మీ నమ్మకాన్ని 100% ఒమ్ము చేయకుండా న్యాయం చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది. ఇక పవన్ కళ్యాణ్ గారిని కామన్గా విమర్శించే కొన్ని మాటలు. రెండు చోట్ల ఓడిపోయాడు, 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 ఓడిపోయాడు. అరే, ఓడిపోతేనే ఇంతమంది కష్టాలు తీర్చాడంటే, గెలిస్తే వాళ్ళ కష్టం కాంపౌండ్ వాళ్ళు దాటకుండా చూసుకుంటాడు. రికార్డులు కొల్లగొట్టడానికో, ఆస్తులు కూడబెట్టడానికో సినిమాలు ఒప్పుకునే వాళ్ళని మీరు చూసుంటారు, కానీ కౌలు రైతుల కష్టాన్ని తీర్చడానికి సినిమా ఒప్పుకున్న హీరో పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రజెంట్ ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా? నాకు తెలిసి ఈ స్టేజ్ మీద మిగతా నాయకుల కంటే తక్కువే ఉంటుంది. ఎందుకంటే వచ్చింది వచ్చినట్టు పంచుకుంటూ వెళ్ళడమే కానీ డబ్బులు పెంచుకుంటూ వెళ్ళే మనస్తత్వం ఆయనకు లేదు. డబ్బు మీద ఆసక్తి లేని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రజలకే ఖర్చు పెడతాడు. అలాంటి వ్యక్తి గురించి ప్రెస్ మీట్లు పెట్టి బూతులు. ఏమయ్యా మీకు ఈ శాఖ ఆ శాఖ ఈ శాఖ ఇన్ని పేర్లు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే శాఖ అని ఒకటి పెట్టుకోండి, పెట్టుకొని కంటిన్యూగా తిట్టండి. శాఖల పరువు తీస్తున్నారు. మీకు మీ శాఖ గురించి ఒక్క 10 నిమిషాలు చెప్పమంటే 10వ సెకండ్లోనే దొరికిపోతారు మీరు. నాకు ఈజీగా తెలుసు అది. వారాహి బండి ఆ యాత్ర ఆపేస్తారంట వీళ్ళు. ఆయనకి తిక్కరేగితే పాదయాత్ర చేస్తాడు, అప్పుడు ఖచ్చితంగా మీరు కాశీ యాత్రే, అది ఫిక్స్ అవ్వండి. జనాల పక్షాన ఉన్నాడు కాబట్టే జనసేనానిగా ఉన్నాడు. మీరు మరీ ఎక్కువ విసిగిస్తే వీరమల్లు బయటకు వస్తాడు. ఇక మీ ఊహక ఇంకా ఏం మాట్లాడతారు? ప్యాకేజీ. అరే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రేమకు లొంగుతాడు కానీ డబ్బుకు లొంగడరా, మీ ఇష్టం, మీరేమనుకుంటే అది. ఇంకోటి ఏంటి? దత్తపుత్రుడు, దత్తపుత్రుడు. ఓకే, ఏ నోటితో అయితే మీరు దత్తపుత్రుడు అన్నారో అదే నోటితో అంజనీ పుత్రుడని అనిపించుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు చూడండి, మీరు చూస్తారు ప్రపంచంలో ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అనేసి పాపులర్ అయిపోదామని. మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీ దెబ్బతీసేలా మాట్లాడారా? ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తొస్తాడు, చూసుకోండి. ఇంకోటేంటి? నిలకడ లేని రాజకీయం. మీరేమో బిజినెస్లు చేసుకుంటూ రాజకీయాలు చేయొచ్చు, ఏ బిజినెస్లు లేని ఆయన సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా? ఎవరిది నిలకడ లేని రాజకీయం? టేబుల్ మీద భారతదేశం బొమ్మ పెట్టి టేబుల్ కింద బారడు చేయి పెట్టి లంచాలు దండుకునే మీది నిలకడ లేని రాజకీయం. అభివృద్ధి పనుల గురించి మాట్లాడిన ప్రెస్ మీట్లో అమ్మనా బూతులు తిట్టే మీది నిలకడలేని రాజకీయం. అసలు 151 మంది ఒక్కడి ముందు ఆ నిజాయితీని తట్టుకోలేక భయపడడం రాజకీయం కాదు, తెలుసుకోండి. అందుకే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిది నిలకడలేని రాజకీయం కాదు, నికార్సైన రాజకీయం ఇప్పుడు చెప్తున్నా. ఇంకా అంటారు,
ఎందుకు జనసేనలో ఏంటి అంత కోపం వస్తుంది ఏమన్నంటే, రాదా మీ ఇంటికి ఆయన పెళ్ళికి వస్తే మీకు గౌరవంగా ఉంటుంది అనుకునే మీరు ఆయన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడితే కోపం రాదా? ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలని డోరు దగ్గర నిలబడి లేదు ఆయనే నాతో ఫోటో దిగాడంటే కోపం రాదా? ఆయన హెలికాప్టర్ ఎక్కి వెళ్ళే లోపు ఆయన పక్కన ఏదో ఒక మూల నుంచుంటే పేపర్లో మన ఫోజు కూడా పడిద్దని ఆయన ముందే ఫోజు కొడితే కోపం రాదా? వస్తుంది. ఎస్, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కడికి ప్రశ్నించే హక్కు ఉంది. గెలిచిన ప్రతి నాయకుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలా కాదు నేను గెలిచాను ఎక్కేస్తా తొక్కేస్తా అంటే ఇదిగో ఇలా మనసులో ఉన్నవన్నీ గక్కేస్తా, 2024లో గాజు గ్లాసు మీద నొక్కేస్తా, మీ ఇష్టం అప్పుడు. ఇంకోటి కులపిచ్చి. ఆయన ఒక కులాన్ని వెనకుండి నడిపే వ్యక్తి కాదు, అన్ని కులాలని ముందుండి నడిపించాలనుకునే వ్యక్తి. నన్ను కన్న నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా అలాంటి నిజాయితీ గల నిస్వార్థం కల నీతివంతుడైన రాజకీయ నాయకుడిని మళ్ళీ మీరు చూడలేరు. నన్ను కన్న నా కన్న తల్లి మీద ఒట్టు, నేను దగ్గరగా చూశాను. కులపిచ్చి నాకు తెలిసి ఈ ఏరియా వాళ్ళకే కులపిచ్చి లేదనుకుంటా. ఎందుకంటే ఇందాక ఎవరినో మీది ఏ కులం అంటే శ్రీకాకుళం అన్నారు, చాలు మీ దగ్గర అయినా ఆ కులపిచ్చి లేదు. ఇంక ఇక్కడ కూర్చున్న నాగేంద్ర బాబు గారు, రామ లక్ష్మణుల లాంటి అన్నదమ్ములకి ఎవడైనా తప్పుగా మాట్లాడితే అడ్డు నిలబడే ఆంజనేయుడే మా నాగబాబు గారు. ఒక్కసారి ఆయనకి లా గురించి చాలా బాగా తెలుసు. ఎవడైనా డిస్కషన్లో కూర్చుంటే వాడు ఏ పార్టీ వాడైనా జనసేన పార్టీలోకి మారిపోతాడు, అంత సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర. నాదెండ్ల మనోహర్ గారు, ఆయన స్పీకర్గా చేశాడు మీ అందరికీ తెలుసు. ఆయన కూర్చోమంటే సీఎం అయినా కూర్చునేవాడు, లేవమంటే సీఎం అయినా లేవాలి. అలాంటి రాజకీయ పండితుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్నాడంటే ఆయన నిజాయితీని గమనించండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని గమనించండి. ఇక కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలైనా టీడీపీ కార్యకర్తలైనా జనసేన కార్యకర్తలైనా మీరందరూ కూడా మీరు గొడవ పడకండి నాయకుల గురించి. ఎందుకంటే రేపొద్దున మీకేదైనా అయితే ఒక ఓటు పోయిందని బాధపడే నీచమైన రాజకీయం కంటే ఒక ప్రాణం పోయిందని బాధపడే పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయాన్ని ఈసారి మీరే చూడాలి. ప్రతి ఒక్కడికి ఒక గోల్ ఉంటుంది, అలాగే నాకు కూడా ఒక గోల్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట ఈ మాట వినాలనుకుంటున్నాను. శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఏంటి అది చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్, జై జనసేన. చెప్పుతావు వైసీపీ నా కొడుకులను కొట్టాలా అన్నదే, నువ్వు ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ రోజు సాయంత్రం 5 గంటలకు డిసైడ్ చేసుకుంది, కానీ ఆ చెప్పును మాత్రం దాచుంచు. డెఫినెట్గా ఫస్ట్ ఆ చెప్పుతో కౌంటింగ్ అయిపోగానే నిన్ను నువ్వు కొట్టుకుంటావు, నిన్ను నువ్వు కొట్టుకుంటావు. ఇది సినిమా కాదు, ఇది జీవితం. మనకన్నా మనం ఎంత నటించినా కూడా ప్రజలు నమ్మలేదు. చెప్పు తీసుకుని వాళ్ళు కొట్టారని చెప్పి ఆ చెప్పుతో నువ్వు కొట్టుకుంటావు. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా నీకోసం వెయిటింగ్లో ఉంటాడు, ఎందుకంటే నిన్ను కలుపుకుని కూడా చిత్తు చిత్తుకు ఓడిపోతాడు కాబట్టి. తర్వాత వెళ్ళి చెత్తనా కొడక నువ్వు ఇటువంటి సలహాలన్నీ నాకిచ్చి నువ్వు నాశనం అయింది కాక నన్ను కూడా నాశనం చేసావని ఆయన్ని కొట్టు చెప్పుతో కొట్టి ఆ చెప్పు కాళ్ళకి వేసుకుని తిరుగు, అప్పుడన్నా మీ ఇద్దరికి బుద్ధి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా బయలుదేరాడని తెలుసు. ఈయన అడావిడి అడావిడిగా తాడేపల్లి ఆఫీస్కి వెళ్ళి ఆ జనసేన చిన్న చిన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి కార్యకర్తలు ఈయన పెద్ద ఉపన్యాసం చెప్పు ఒకటి చూపించి ఎవడన్నా ప్యాకేజీకి వెళ్ళానంటే చెప్పుతో కొడతా నా కొడకలారా వైసీపీ నా కొడకలారా అని ఇక ఆయన ఇష్టం. ఏ టు జెడ్ వైసీపీలో పైనుంచి కింద దాకా ఉన్న వాళ్ళందరినీ అమ్మ నా బూతులు తిట్టి చెప్పు ఒకటి చూపించి నన్ను ఎవడో ప్యాకేజీకి వెళ్ళానని అర్థండి చాలా సీరియస్ చెప్పాడు. ఎవడన్నాడు ఆయన ప్యాకేజీకి వెళ్ళానని ఆ రోజు కానీ ఆ ముందు రోజు కానీ ఆ ముందు రోజు కానీ ఎవడన్నా ఆయనకి తెలుసు. చంద్రబాబు వచ్చి నన్ను కలిస్తే నోటేళ్ళలో
ఈ రాష్ట్రం అన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ప్యాకేజీ ముట్టినట్టు ఉంది, ఇద్దరు కలిసిపోయారని చెప్పి చెప్తారని తెలుసు. కాబట్టి ఈయన ఒక గంట ముందు ఒక పెద్ద సమావేశం పెట్టి ఒక ఆవేశం వచ్చినట్టు ఒక డ్రామా క్రియేట్, మంచి యాక్టరు. లేకపోతే చిరంజీవి గారి కుటుంబంలో చాలామంది వచ్చారు కదా ఇండస్ట్రీలోకి, చిరంజీవి గారి స్థాయిలోకి ఎవరు వెళ్ళారు, ఎవరు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ ఒకటే వెళ్ళాడు. ఎందుకంటే మంచి యాక్టర్ కాబట్టి, మంచి నటన లక్షణాలు, మంచి యాక్టరు, ఎంతగా ఎంత భయంకరంగా నటించగలితే మనకు తెలుసు, ఆ టాలెంట్ ఉండబట్టి అంత నటుడయ్యాడు. ఆ నటన అంత ఇక్కడ చూపించాడు, మాకు చెప్పు చూపించి చెప్పు తీసి కొడతా ప్యాకేజ్తారు, నువ్వు చెప్పు తీసి కొడతాను బెదిరిస్తే నువ్వు వచ్చి ప్యాకేజ్ తీసుకుంటావు సంగతి రాష్ట్ర ప్రజలు మర్చిపోతారు లేదా అనకుండా ఎందుకుంటారు. ఒకటైతే నేను స్పష్టంగా చెప్పగలను పవన్ కళ్యాణ్కి, నువ్వు చూపించినటువంటి చెప్పు ప్యాక్ చేసి దాచుంచు. ఎందుకంటే నువ్వు చేసేటువంటి చిల్లర వేషాలు, నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకుని చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావటానికి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఈ వైసీపీ తెలుగుదేశం జనసేన కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, తెలుగు వచ్చినటువంటి ప్రతి ఒక్కడు కూడా చూస్తున్నాడు. నీకు రేపు 24 జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ గుణపాఠం చెబుతారు నీకు చంద్రబాబు నాయుడికి. నీకు ప్యాకేజీ అంతే పబ్లిక్కి ఏమవుతుంది, జనానికి ఏమొస్తుంది, జనానికి మంచి చేసేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు మంచి కోసం, ఆయన బాగుండటం కోసం పెట్టావు. ఆయనకి మంచి చేసేటువంటి నీకు ఎవడిని వెనకాల నిలబడతాడు. కాబట్టి నువ్వు ఆ చెప్పు ప్యాక్ చేసి దాచుంచు. రేపు 2024 ఎన్నికలు అయిపోయినాక ఆ చెప్పు తీసుకుని నిన్ను నువ్వు కొట్టుకోవాలా, లేకపోతే ఆ చెప్పుతో చంద్రబాబు నాయుడు కొట్టాలా. ఇక్కడికి వచ్చాడు, వచ్చి ఆయన దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో ఆయన వచ్చి ఈయన కలుస్తా అని చెప్పాడు. వీళ్ళిద్దరూ కలవడానికి నిర్ణయించుకొని ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసినాక జనరల్గా చెప్తారు కదా, ఎందుకంటే మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు వేరు వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒకటే. 2014 పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు కోసం, చంద్రబాబుని అధికారంలో తీసుకురావడం కోసం. ఈ భారతదేశంలో ఎవడన్నా రాజకీయ పార్టీ పెట్టి సింగిల్ సీటు పోటీ చేయకుండా వేరే పార్టీకి సపోర్ట్ చేసినటువంటి రాజకీయ పార్టీని మీకు ఎంతకాలం అని ఉన్నటువంటి మీ మీడియా కానీ, ఈ రాష్ట్ర ప్రజలు కానీ, దేశ ప్రజలు కానీ చూసారా? ఎన్నికల ముందు అడావుడిగా పార్టీ పెట్టి అసలు పోటీ చేయకుండా వేరే పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఎవడన్నా పార్టీ పెట్టినాడు ఈ భూమి మీద ఎవడన్నా ఉన్నాడంటే ఒక్కడే పవన్ కళ్యాణ్. ఎందుకు పెట్టాడు, దేనికి పెట్టాడు, ఈయనకి ఏమి పదవి రాదు, అధికారం రాదు, అయినా కూడా ఎందుకు పెట్టాడు, ప్యాకేజీ కోసం. ఆ రోజే చెప్పాం మేము చంద్రబాబు కోసం పెట్టినటువంటి పార్టీ జనసేన అని. మొన్న ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ఉన్నటువంటి వ్యతిరేక ఓటు చీల్చడానికి, అంటే వ్యతిరేక ఓటు మాకు పడితే డైరెక్ట్గా మాకు ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుద్ది కాబట్టి ఆ ఓటును చీల్చడానికి చంద్రబాబుని తిట్టి లోకేష్ని తిట్టి డ్రామాలు ఆడి బీజేపీని పాసిపోయిన లడ్డూలు అని చెప్పి తిట్టి ఈయన బయటకు వచ్చి ఎస్సీస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ మద్దతు ఉంటుంది కాబట్టి బీఎస్పీ దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకుని మాయవతి ఆవిడతో అలయన్స్, అంటే ఎస్సీస్ ఓటు చేల్చాలి. కమ్యూనిస్టు పార్టీలు ఎందుకంటే వాళ్ళు ఉద్యమాలు చేస్తారు, ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని వాళ్ళు గ్రౌండ్ స్థాయికి తీసుకెళ్తారు, అందుకని వాళ్ళని కలుపుకుని ఈ యాంటీ చంద్రబాబుకు ఉన్నటువంటి యాంటీ ఓటును చీల్చడానికి మొన్న ఎన్నికల్లో పోటీ చేశాడు. దేనికోసం చేశాడండి, అధికారం కోసం చేశాడా, ఎమ్మెల్యేలను గెలిపించుకోవటం చేశాడు, దేనికోసం చేశాడు, ప్యాకేజీ కోసం కాదా. మళ్ళీ ఆ ఎన్నికలు అయిపోయినామంటే పాసిపోయిన లడ్డూలు గిడ్డలు అన్నీ తీసి బీజేపీతో కలిశాడు. కలిసి బీజేపీ వాళ్ళని కూడా మాకు నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వండి, చంద్రబాబు నేను మీరు కలిసి పోటీ చేద్దాము, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, ఇది ఒక్కటే జయమని చెప్పి ప్రతి వాళ్ళకి ఆ రోజు నుంచి వద్దండి. ఆ రోజు నుంచి కూడా ఈయన ప్యాకేజీ కళ్యాణ్, ఈయన డబ్బు కోసమే రాజకీయ పార్టీ పెట్టాడు, కాల్ షీట్లో సినిమా ప్రొడ్యూసర్లకు ఇచ్చినట్టు రాజకీయ నాయకులు కూడా ఇస్తున్నాడు, కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకురావడమే జయంగా పనిచేస్తున్నాడు అని చెప్పి మేము చెబుతున్నాం. వీళ్ళు చంద్రబాబును కలవాలి వైస్రాయ్ హోటల్గా, వైస్రాయ్ హోటల్ అంటే రామవరం దించడానికి, ఇప్పుడు నోవటల్ హోటల్కి చంద్రబాబు నాయుడు వస్తున్నాడని ఆయనకి తెలుసు. గర్జన జరిగింది ఉదయం పూట, మంత్రులు కొంతమంది శాసనసభ్యులు వెళ్తారు, వాళ్ళ మీద దాడి చేయాలి,
ఈ విశాఖ గర్జన డైవర్ట్ చేయాలని చెప్పి మొత్తం బలవంతంగా పోలీసులు చెప్పినా కూడా మీరు ఈ పక్కకు రావద్దు అని చెప్పి ఇటు పక్కకు వచ్చి మహిళా మంత్రులు రోజా కావచ్చు, విడుదల రజనీ గారు కావచ్చు, లేదా బీసీ మంత్రి జోగి రమేష్ కావచ్చు, లేదా దళిత మంత్రి మేరుకు నాగార్జున గారు కావచ్చు, ఇష్టమైనటువంటి మాటలతో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి జెండా కర్రలతో ఈ కార్లు కేసేటువంటి డిస్కులు ఉంటాయి, 80 కొంచెం షోక్ అని చెప్పి వేస్తారు, వాటిని పీకి మా మంత్రుల మీద దాడి చేసి మంత్రుల్ని బీభత్సంగా బూతులు తిట్టి అక్కడ ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించి వెళ్ళిపోయారు. మా మంత్రులు అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరినీ కూడా కొద్దిగా పాపం పోలీసులకు కూడా దెబ్బలు తగిలి అక్కడ కాపాడి తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కించి పంపించేశారు. తర్వాత విచ్చలవిడిగా ఆయనకి పర్మిషన్ లేకుండా కూడా రాత్రి 10:30 వరకు 4:30-5 గంటలు బ్రహ్మాండంగా ఆయన ఊరేగింపు పెట్టుకున్నాడు వైజాగ్ సిటీలో. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఒక మహానగరంలో ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి, మన ముందు ఏమన్నా ర్యాలీలు పెట్టాలన్నా ఊరేగింపులు పెట్టాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. పోలీసులు ఆ రూటుని బ్లాక్ చేసి డైవర్షన్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఈ ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ సిటీ వ్యక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తారు. ఆ ఏమీ లేకుండా ఆయన ఇష్టమైనట్టు ఊరేగాడు 5:30 గంటల పాటు. ఊరేగి ఎవరైతే కొట్టి ఎవరైతే దుర్భాషలాడారో వాళ్ళ మీద కేసులు కడితే పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ పెట్టాడు ఏమని, నేను పోలీస్ స్టేషన్కి వస్తానని చెప్పి. దానికి మళ్ళీ ఈయన పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ న్యూస్ ఏం చేస్తాడని చెప్పి పోలీసులు ఇక్కడికి వచ్చి, మీరు ఈ హోటల్లోంచి కదలటానికి వీల్లేదు, మీరు కావాలంటే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, లేదంటే మీ ప్రోగ్రామ్ మీరు జరుపుకోండి, జనవాణి అని వాణి ప్రోగ్రామ్ పెట్టాడంటే అవన్నీ కాదని చెప్పి ఈయనకి వివాదం కావాలి. అక్కడ సమస్య పరిష్కారం కాదు. జనవాణికి ఈయన క్యాన్సిల్ చేసుకున్నాడు, జనవాణికి వెళ్ళమని పోలీసులు చెప్పారు, నువ్వు వెళ్తానంటే జనవాణికి వెళ్ళమని. జనవాణి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి మా వాళ్ళందరికీ బెయిల్ రావాలి, పోలీసులు స్వచ్ఛందంగా వదిలేనని చెప్పాడు. అది సాధ్యం కాదు, కోర్టుకు పెడతారు, జడ్జి గారి చేతిలో పోయినాక ఆయన వదులుతాడా లేకపోతే లోపలేస్తాడా అన్నది పోలీసుల చేతిలో, చంద్రబాబు గారి చేతిలో, లేకపోతే పవన్ కళ్యాణ్ చేతిలో, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కేసు పెట్టిన పోలీసు చేతుల్లో కూడా ఉండదు. అది ఆయనకి తెలుసు చట్టాలు ఇవన్నీ కూడా, ఎందుకంటే ఆయన 2-3 సార్లు చట్టరీత్యాన్ని ఎలా తప్పించాలి ఏంటన్నది ఆయన తెలిసిన వ్యక్తి కాబట్టి మనకన్నా ఆయనకి బాగా తెలుసు.